హైదరాబాద్ పాతబస్తీ హైకోర్టు న్యాయవాదులు ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలియజేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకత తెలిపారు. కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగకుంటే నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే సెలవులు ఇవ్వడం వలన విద్యార్థుల భవిష్యత్తు పాడవుతుందని, తొందరగా ఆర్టీసీ కార్మికుల షరతులను ఆమోదించి ఆదుకోవాలని హైకోర్టు గేటు వద్ద నిరసన తెలిపారు. ఈ రోజు తెలంగాణ హైకోర్టు ముందు న్యాయవాదుల జేఏసీ, ఇతర న్యాయవాదుల సంఘాలు మొత్తంగా సంఘీభావంగా ఈరోజు ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి ఒక న్యాయబద్దమైనటువంటి, ఏదైతే జరుగుతున్నటువంటి స్ట్రైక్ కి మద్దతు తెలపడాని కోసం ఈరోజు న్యాయవాదులు మొత్తం అందరం ఇక్కడ సమీకృతం అవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ సంఘీభావం, న్యాయవాదుల సంఘీభావము ఆర్టీసీ కార్మికులు చేసేటటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి పూర్తిగా మద్దతు తెలుపుతుందని చెప్పి ఈ మీడియా ద్వారా ఈ ప్రజానీకానికి తెలియజేస్తున్నాము. అయితే ఒక విషయం చాలా స్పష్టంగా, ఈ రోజుకి దాదాపు 11వ రోజు స్ట్రైక్ కొనసాగుతుండబట్టి ప్రభుత్వం వైపు నుంచి చాలా దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని మేము చూస్తున్నాం. ప్రభుత్వము, ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వము ఎప్పుడు కూడా ప్రజల సమస్యల మీద కానీ కార్మికుల సమస్యల మీద సమస్య పరిష్కారం చేయడాని కోసం చర్చలు జరిపించాల్సినటువంటిది ఒక ప్రాథమికమైనటువంటి అంశము. ఈరోజు కేసీఆర్ ఒక నియంతలాగా, ఒక గడిల పాలన ఎట్లయితే కొనసాగుతుందో, ఒక జాగీర్దారి పాలన ఎట్లయితే కొనసాగుతుందో ఆ విధంగా నేను చర్చలు జరపను, అందరినీ కూడా డిస్మిస్ చేశానని చెప్పి ప్రకటించేదాన్ని ఇక్కడ ఉన్నటువంటి యావత్ తెలంగాణలో ఉన్న న్యాయవాదుల అందరము ఈ జేఏసీ మేము ముక్త ఖండంతో ఖండిస్తున్నాము. ప్రభుత్వము ఈరోజు చాలా దుష్ప్రచారం చేస్తుంది, వాస్తవాలను వక్రీకరిస్తుంది. రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీలు అయితే ఈరోజు న్యాయమైన పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను తప్పుదారి పట్టిస్తున్నారు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసేదాన్ని కూడా ఈ న్యాయవాదుల జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక విషయాన్ని చాలా స్పష్టంగా మనం చూడాల్సింది, ఈరోజు ఆర్టీసీ కార్మికులకు న్యాయవాదులే కాదు, ఉద్యోగ సంఘాలే కాదు, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు ఆర్టీసీ కార్మికుల పక్షాన, ఆర్టీసీ పక్షాన నిలబడ్డారనేటటువంటిది ఈరోజు వాస్తవం. ఎందుకంటే ఈరోజు వాళ్ళ డిమాండ్లలో చాలా ప్రధానమైనటువంటి డిమాండు ఈ ఆర్టీసీని విలీనం చేయండి ప్రభుత్వంలో అనడం. ఎక్కడైతే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ, ఈరోజు ఏపీఎస్ఆర్టీసీని వాళ్ళు అక్కడ ప్రభుత్వంలో విలీనం చేసినారు. ఈరోజు వాళ్ళకి సరైనటువంటి వేతనాలు పెంచి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కారం అట్లయిపు నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు ఈరోజు కేసీఆర్ ప్రభుత్వము ఇక్కడ ఈ మొండి వైఖరి వహిస్తుందని చెప్పి న్యాయవాదులుగా మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, అనేక కార్మికులు చేసినటువంటి త్యాగాలు పోరాటాల ద్వారానే తెలంగాణ సాధించామనేటటువంటిది ఈరోజు కేసీఆర్ విస్మరించడం అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటిది ఏమీ లేదు. ఈరోజు కేసీఆర్తో పాటు తన కేబినెట్లో తన సలహాదారులుగా అనేక సందర్భాలలో ఉద్యోగ సంఘాలలో పనిచేసినటువంటి వాళ్ళు, ఈరోజు అనేక పదవులు పొందుతున్నటువంటి వాళ్ళు అందరూ ఆలోచించాలి మిత్రులారా.